చెప్పండి, ఇక్కడ మీకు దర్శనవర్గంలో ఇప్పుడు గుట్టుబాటు లక్ష్మీ వచ్చింది, టీడీపీ తరపు నుంచి పోటీ చేస్తుంది కదా, ఇటు భూచవల్లి సుభాష్ రెడ్డి గారు ఉన్నారు వైసీపీ నుంచి, ఇప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య అసలు ఎలా ఉంది ఫైట్? భూచవల్లి సుభాష్ రెడ్డి గారు భారీ మా 10,000 మెజార్టీతో గెలుస్తారు. మా మండలంలో తాలూరు మండలం వచ్చి ఏర్పడినప్పటి నుంచి ఎప్పుడు కూడా టీడీపీ జెండా ఎగరేసిన దాఖలు లేవు. అదిగో కాక ఎప్పుడు కూడా మెజార్టీ అనేది మా మండలం మీదే, మా మండలంతోనే ఎమ్మెల్యే ఎవరైనా కానీ గెలుస్తారు. ఇప్పుడు మీ మండలం మెజార్టీతోనే ఇప్పుడు ఎమ్మెల్యేని నిర్దేశిస్తున్నారు, గెలుస్తున్నారని చెప్పేసి మీరు అంటున్నారు కదా, అటు చూస్తే ఇప్పుడు గుట్టుబాటు లక్ష్మి గారికి పుష్కలంగా అండదండలని మద్దిశెట్టి గారి, అటు చూస్తే గుట్టుబాటు రవికుమార్ వాళ్ళ ఇమేజ్ కూడా ఉందని చెప్పేసి అంటున్నారు. మద్దిశెట్టి గారు అంటే ఆయన వర్గం అంటూ ఏం లేదు, ఎవరైనా పార్టీకి చేయాల్సిందే, పార్టీ అభిమానంతో అప్పుడు మద్దిశెట్టి వేణుగోపాల్కి టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి సార్ గారు. మామూలుగా ఇప్పుడు వైసీపీ వాళ్ళందరూ కూడా మద్దిశెట్టి వర్గం ఏమి ఉండదు, ఎవరు పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకే ఓట్లు అనేది అది ముఖ్యం. అది మద్దిశెట్టి వర్గం అనేది ఏమీ ఉండదు. అది ఎలా ఉంటుందండి ఇక్కడ ఇప్పుడు అటు చూస్తే పైన ఎలా ఉంది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు లేకపోతే కూటమి ప్రభుత్వం వచ్చింది అనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడింది, ఎందుకంటే అమ్మఒడి డబ్బులు అమ్మఒడి ఇచ్చారు, రైతు భరోసా ఇస్తున్నాడు, ఆసరా డబ్బులు ఇచ్చాడు, సేవత్ ఇచ్చారు 15,000 40,000 పైన 15,000 18,000 ఇచ్చారు డబ్బులు, అన్నీ చెప్పినట్టుగానే అన్నీ ఇచ్చారు, పథకాలన్నీ ఇచ్చారు. కానీ నెల్లూరు జిల్లా బుచ్చిటిపురం సభలో చంద్రబాబు నాయుడు చాలా దోనమైంది వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. జగన్ నిన్ను రేపు చంపితే ఏమవుతుందని మాట్లాడుతున్నాడు? అంత అదేమీ అర్థం ఉండదు, సంపే అంత సీన్ ఏమి ఉంది ఎవరికి కూడా. ఇప్పుడు అది ఏదో చెప్పడం అంటే చెప్పారు, కానీ ఆ విధంగా జరగదు. అసలు 73 సంవత్సరాల వయసు ఉంది, 40 సంవత్సరాల అనుభవం ఉంది, రాజకీయాలు ఇలా మాట్లాడడం ఎంతవరకు అసలు సమంజసం? అది ఆయన అహంకారానికి నిదర్శనం అన్నమాట.